హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఆనియన్ కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అలానే మినపపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక కప్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను యాడ్ చేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసి ఒకసారి కలుపుకొని లిట్ పెట్టుకొని ఆనియన్స్ అనేది మనకి సాఫ్ట్గా కుక్ కుక్ అవ్వాలి మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు ఈ కర్రీకి పచ్చివాసన పోయి కొంచెం కుక్ అయితే సరిపోతుంది మనకి ఆనియన్స్ అనేది దాంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఆనియన్స్ అనేది దాంట్లోకి గోంగూర అయితే యాడ్ చేస్తున్నాను ఒక పది కట్టలు తీసుకున్నాను చిన్న చిన్నవి ఒక బిగ్ కప్ అయింది అవైతే యాడ్ చేసుకొని లిట్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ ఆకు అనేది మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గోంగూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది మనకి ఎక్కువనే పడుతుంది నార్మల్ కర్రీ కర్రీస్ కన్నా కూడా యాడ్ చేసుకొని కారం అనేది ఒకసారి కలుపుకొని లిడ్ అనేది పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నేను ఫస్ట్ అయితే వన్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోతుంది లిడ్ పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది బయటికి మనకి తేలుతుంది చూస్తున్నారు కదా పక్కకు ఆయిల్ అనేది వచ్చేసింది సో అంటే గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవటమే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పక్కన పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని గోంగూర అనేది ఎంజాయ్ చేయండి ఈ కాంబినేషన్ ఎవరైనా తింటారో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్